సంజన, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం కార్తీక రెండవ సోమవారం కావడంతో కూడా భక్తులతో ఆలయాలన్నీ ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఉదయాన్నే స్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నిటి భద్రకాళి దేవాలయం కావచ్చు, వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం టెంపుల్, పాలకుర్తి సోమలింగేశ్వర ఆలయంలో కూడా ఉదయాన్నే భక్తులు వచ్చి దీపాలు వెలిగిస్తూ కూడా కార్తీక మాసం సందర్భంగా కార్తీక రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని వేయి స్తంభాల దేవాలయంలో చూడొచ్చు. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగిస్తూ వారు కార్తీక మాసానికి ప్రీతిపాష్టంగా ఉంటూ పూజా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు వేయి స్తంభాల గుడి ఆలయ అర్చకులను ఆయనతో మాట్లాడడం, అసలు కార్తీక మాసం ఏ విధంగా ఉంటుంది, కార్తీక రెండవ సోమవారం ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు తెలుసుకుని చెప్పండి. కార్తీక రెండవ సోమవారం సంబంధంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, భక్తుల సంఖ్య ఎట్లా ఉంది వేయి స్తంభాల గుడిలో? అంటే చారిత్రక రుద్రేశ్వర ఉత్సవం వేయి స్తంభాల దేవాలయం కాకతీయుల కాలం నాటి వేయి స్తంభాల దేవాలయంలో 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి రుద్రేశ్వర స్వామి ఆలయంలో ఆ రుద్రేశ్వరుడు వేలాది మంది వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్ట గావించినటువంటి ఆ రుద్రేశ్వరునికి రోజు కార్తీక ద్వితీయ సోమవారం సందర్భంగా బ్రాహ్మీ ముహూర్తం లోపల ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా భక్తుల యొక్క గోత్రనామాదులతోని సామూహికంగా రుద్రాభిషేకాలు కూడా నిర్వర్తించడం జరుగుతున్నది. అదేవిధంగా రేపు గ్రహణం ఉన్న సందర్భం లోపల ఈరోజు సాయంత్రం పౌర్ణమి తిథి వస్తున్నందున మృత్తికా నక్షత్రం లోపల ఈరోజు సాయంత్రం 5:30 గంటలు కూడా వేలాది మంది మహిళల ఆధ్వర్యం లోపల లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళ కూడా దీపం జ్యోతి పరంజ్యోతి అంటూ కూడా మహిళలందరూ కూడా ఆ దీపాలు వెలిగించుకోవడం జరుగుతున్న కొరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సామూహిక రుద్రాభిషేకాలు ఈరోజు రాత్రి 8 గంటలకు కూడా సామూహికంగా నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఉసిరిక పూజ, ఉసిరికొమ్మ పూజ అనేది రేపు పౌర్ణమి తిథి రోజు జరుగుతుంది. గ్రహణ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు దేవాలయాన్ని కూడా ద్వారబంధనం చేసి రాత్రి 7:30 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద అయ్యగారు చెప్పినట్టు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. కార్తీక సోమవారం కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారంటూ కూడా అర్చకులు చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక రెండవ సోమవారం కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది వేయి స్తంభాల గుడి దేవాలయం దగ్గర భక్తులు క్యూ లైన్లో నిలబడి కార్తీక సోమవారం కావడంతో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా కార్తీక శోభను సంచరించుకుంటూ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తూ కూడా శివాలయాల్లో కావచ్చు ఆలయాల్లో శివనామ స్మరణతో కూడా మారుమవుతున్నటువంటి పరిస్థితి. పూజా కార్యక్రమాలు చేస్తూ వారు దర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆలయానికి వెళ్ళినా కూడా కార్తీక రెండవ సోమవారం కావడంతో కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ కూడా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా కార్తీక మాసం మొత్తం కొనసాగుతుంది. కార్తీక మాసం నేపథ్యంలో అన్ని ఆలయాల్లో కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కార్తీక మాసం ప్రీతిపాత్రంగా భక్తులు పూజల కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. రైట్, ఇక నేడు రెండవ కార్తీక సోమవారం కావడంతో భక్తుల తాలయాలకు పోటెత్తరిక వేకువ జాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి క్యూ కట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిట్లాడితే ఇంకా ఈ నేపథ్యంలో రెండవ కార్తీక సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. ఇక తిరుపతి నుంచి రాజు అందిస్తారు. సంజన మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి కపిలతీర్థం ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కపిలతీర్థం ఆలయం టీటీడీ నిర్వహిస్తున్నటువంటి దేవాలయం కావడం ప్రతి కార్తీక మాసంలో కూడా కార్తీక మాస విశేష హోమ కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మాసం మొత్తం కూడా విశేషమైనటువంటి పూజలు హోమాలతో పాటు అన్నాభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో చండీ హోమం నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కపిలతీర్థం ఆలయంలో చండీ హోమం ప్రారంభమైంది. ప్రస్తుతానికి మన విజువల్స్లో కానీ చూసుకున్నట్లయితే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అంతేకాకుండా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ మాసం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గణపతి హోమము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమంతో పాటు ప్రస్తుతం అమ్మవారికి సంబంధించి అంటే చండీ హోమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో చూస్తున్నాం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమను ఇక్కడే రూపొందించి ఇక్కడే నెల రోజుల పాటు ఇదే వేదిక దగ్గర అమ్మవారికి ఈ ఏదైతే ఈ చండీ హోమం కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క కపిలతీర్థం జలపాతంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించి అక్కడే దీపాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి వాయులింగ క్షేత్రంగా పేరుగాంచినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం ఉందో అక్కడ కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ భక్తులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎటు చూసినా సరే శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రేపు చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు పౌర్ణమి తిథి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కార్తీక పౌర్ణమి నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పండితులు చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని ఆలయాల్లో ఇవాళ రాత్రికే ఏదైతే కార్తీక పౌర్ణమి కావచ్చు, అంతేకాకుండా దీపారాధన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో కూడా జ్వాలాతోరణం కార్యక్రమానికి ఎంతో ప్రాశస్తం ఉంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరోపక్క స్వర్ణముఖి నదీ తీరాన వెలిసినటువంటి ఏదైతే ముక్కోటి ఆలయంలో కూడా ప్రస్తుతానికి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వర్ణముఖి నదిలో స్నానాలు ఆచరించి అక్కడే దీపాలు కూడా పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ఆలయాల్లో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క కపిలతీర్థం ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో నిర్వహించేటటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టు ఏదైతే ఈ హోమ కార్యక్రమాలు ఉన్నాయో హోమ కార్యక్రమాలకి చాలా ప్రాశస్తం ఉన్నటువంటి పరిస్థితి. హోమ కార్యక్రమాలు కానీ పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా భక్తుల ఈతి బాధలు తీరిపోతాయనేసి భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ హోమ కార్యక్రమం నిర్వహించుకుంటే ఆయా దేవతలు ఎవరైతే ఇష్ట దేవతలు ఉంటారో ఇష్ట దేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోమాలు జరిగేటటువంటి సందర్భంలో ఆ హోమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తులకు ఈతి బాధలు తీరిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోమ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఆలయాలన్నీ కూడా శివనామ స్వరంతో మార్మోగడమే కాకుండా పంచాక్షరి మంత్రంతో ఎటువైపు చూసినా సరే ప్రతిధ్వనిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్వరంతో పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనిస్తున్నాయి. అంతేకాకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే భక్తులకు ఈతి బాధలు తీరిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కపిలతీర్థం జలపాతంలో స్నానమాచరించి ఇక్కడ దీపాలు పెట్టి కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంజన, కార్తీక సోమవారం కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓవర్ టు యు వెంకట్. సంజన, ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో ఉన్న ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ప్రధానంగా పాత శివాలయం వద్ద ఉన్నాము. పాత శివాలయం వద్ద ప్రస్తుతం భక్తులైతే మాత్రం దీపాలు వెలిగించి మరి శివుడికి సంబంధించిన పూజలు అయితే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున వేకువజాము నుంచి కూడా పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆ శివాలయాలకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. అంటే తమ ఇష్టదైవాన్ని పూజించుకుంటే అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయనే ఒక నేపథ్యంలోనే ఈ శివుడిని పూజించడానికి ఉదయాన్ని నుంచి కూడా పాత శివాలయం దగ్గరకు వచ్చి ఆ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు మన శివాలయం ఇక్కడ శివాలయంలో ఉన్నాము. దీని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శివునికి అయితే మాత్రం పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రత్యక్షంగా లైవ్లో ఆయనకి అభిషేకాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పుకోవాలి. అంటే భక్తులు ఆ శివునికి చేసే పూజలను చూడడానికి మరి ఇక్కడ మనతో మాట్లాడడానికి పూజారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కార్తీక మాసం రెండో సోమవారం నేపథ్యంలో ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తారు? నమో నమః. ప్రతి ఏటా కూడా ఇక్కడ శివాలయంలో 1985లో ఈ దేవాలయం ప్రతిష్ట. వినకోట వారి శివాలయం అంటారు. కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు ఈ స్వామివారి పేరు. దీన్ని వినకోట వెంకట సత్యనారాయణమూర్తి గారని చెప్పి వారు ప్రతిష్ట చేయటం అనేటువంటిది జరిగింది. అలాంటి సందర్భంలో ప్రతి ఏటా 1985 దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ విశేషమైనటువంటి అభిషేకాలే కావచ్చు, అర్చనలే కావచ్చు, హోమాదులే కావచ్చు, కళ్యాణాలే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది కార్తీక మాసంలోనే పూజలు చేయటం వల్ల భక్తులకు వచ్చే విషయం ఏంటంటే, కార్తీక మాసం అనేటువంటిది ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి చంద్రుని కూడి ఉన్నటువంటి పౌర్ణమి రోజున వచ్చేటువంటి మాసంతో పిలిచేటువంటి ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు. అందులో విశేషంగా దీన్ని శివకేశవులకు అభేదమైనటువంటి మాసం. ఇది కేవలం ఒక ఈశ్వరుడికనే కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి వారికి కూడా అభేదమైనటువంటి మాసం. ఈ మాసంలో కనుక మనం ఎప్పుడైతే ఈ అభిషేకాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఏవైతే మనం చేసుకుంటూ ఉంటామో వాటి వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మన పూర్వజన్మ కృత పాపములన్నీ కూడా దహించబడతాయి. చూశారు కదా, ఇక్కడ పాత శివాలయం దగ్గర మాత్రం పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్న తరుణంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ పూజలు వచ్చి నిర్వహిస్తే మాత్రం పూర్వజన్మకు సంబంధించినవి కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయన్న నేపథ్యంలోనే కార్తీక మాసం రెండో సోమవారం నేపథ్యంలో ఇలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంటూ ఆ పూజారి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు విజయవాడలో అన్ని ఆలయాలు కూడా పెద్ద ఎత్తున భక్తులతో వేకువజాము నుంచే స్నానాలు ఆచరించి మరి తన ఇష్టదైవమైన శివుడికి అదేవిధంగా మహావిష్ణువుకు కూడా ఆ పూజలు చేసి తమ కోరికలను అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ శివాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారాగా పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి. గ్రేట్, థాంక్యూ వెంకట్. రైట్, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఇక కార్తీక సోమవారం నేపథ్యంలో అదే కాకుండా కార్తీక పౌర్ణమి కూడా కావడంతో తెలుగు ఆలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్. ఇక తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో ఆలయాలని కిటకిటలాడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. ఇక్కడ విశాఖలో అయితే చూసుకున్నట్టయితే కనుక శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో అయితే మాత్రం కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో అయితే మాత్రం భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3:30 నుంచి అయితే మాత్రం ఈ ఆలయాలు సందర్శించడం కానీ లేదంటే దీపాలతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు దీపాలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి శివాలయంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి అక్కయ్యపాలెంలో ఉన్న రామలింగేశ్వర ఆలయంలో అయితే మాత్రం తెల్లవారుజాము నుంచి మాత్రం పూజలు మొదలయ్యాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక తెల్లవారి నుంచే ఈ శివునికి ఏవైతే శివలింగానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే బయట మనకి ఆలయం బయట అయితే మాత్రం పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో అయితే మాత్రం పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చూస్తే మహిళలు అయితే మాత్రం భారీ స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంత టైం కావస్తున్న కూడా తెల్లవారుజాము నుంచి వచ్చినటువంటి భక్తులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ భక్తి ప్రపత్తులతో అయితే మాత్రం శివనామస్మరణతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులందరూ కూడా పూజలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది చాలా పురాతన ఆలయం కావడంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడికైతే మాత్రం భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఎవరైతే ఈ ఆలయ ధర్మకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో ఆలయ ధర్మకర్తలు కూడా వీళ్ళు భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా లైన్లలో క్యూ లైన్లలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా అయితే మాత్రం వీళ్ళు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉదయం నుంచి జరుగుతున్న పూజల నేపథ్యంలో అయితే మాత్రం మహిళలు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ కుంకుమార్చనలు జరుగుతున్నాయి, అదేవిధంగా స్వామివారికి అయితే మాత్రం పాలాభిషేకాలు అవి కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా రెండు సోమవారం కావడంతో అయితే మాత్రం భక్తులు ఎక్కువ స్థాయిలో రావడంతో అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ ధర్మకర్త ఉన్నారు, వీళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రెండో సోమవారం కావడంతో ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది? ఈ ఓం నమ శివాయ. రెండో వారం మొదటి వారం కన్నా భక్త సందోహం చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుచేతనంటే ఇవాళ విశిష్టమైనటువంటి రోజు, కేవలం కార్తీక సోమవారం మాత్రమే కాకుండా కార్తీక పౌర్ణమి కూడా ఈరోజు అవడంతో భక్తులందరూ కూడా ఎంతో చక్కగా భక్తి రసమైనటువంటి ఆలోచనతో భక్తి భావంతో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా కోరికలన్నీ కూడా ఆ మహాశివుణ్ణి కోరుకుని వాళ్ళ కోరికలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా అభిషేకాలు, దర్శనాలు, ఎన్నో రకాలైనటువంటి అన్ని పూజ వివిధ రకాలైనటువంటి పూజలు అన్నీ కూడా చేయించుకుంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి కావడంతో అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం తండోపతండాలకు రావడం జరిగిందని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో మేమందరం కూడా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసామని అయితే మాత్రం తెలియజేయడం జరిగింది. సంజన, థ్యాంక్ యూ నాయుడు.